వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మన వంట గోంగూర పచ్చడి బా. ముందుగా పోయి చేనులో గోంగూర కోసుకుందాం బా. గోంగూర చెట్లు భలే ఉండాయి బా, ఆకు ఫ్రెష్గా కనబడుతుండదే. గోగాకు ఆకులు మాత్రం కోసుకుందామా. ఈరోజు మన వంటకు ఒక 2 కట్టల గోంగూర అయితే సరిపోతుంది. ఈరోజు మన ఈ గోంగూరకి ఒక స్పెషల్ ఐటెం, అదేమంటే ఇదే ఈ తెల్లెర్రగడ్డలో దాని ఆకులు. ఇప్పుడు ఈ గోగాకునే కాడలు లేకుండా ఉత్త ఆకులే ఒలుచుకొని నీళ్ళ బా కడగాలి బా. ఈ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 10-15 ఎండుమిరపకాయలు, ఉప్పు, చిన్న వెల్లుల్లిపాయ 1, ధనియా 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, తెల్ల ఉల్లిపాయలు 10-15 ఉల్లికాడలు, 2 కట్టలు గోంగూర. మంట ఇప్పుడు అంటుకుంది బా. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టుకొని ఆ కడిగి పెట్టుకుని గోగాకు మొత్తం దీంట్లో వేసుకోవాలా. ఆకు మొత్తం వేసినాక నీళ్లు, ఆకు బాగా మునిగేంత నీళ్లు పోసుకోవాలా. ఇప్పుడు ఈ ఆకును మనం బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలా. ఆకు ఉడికేటప్పుడు ఈ ఆకును బాగా కలిగి తిప్పాల. కిందది పైకి పైకి కింది కొంచెం కలిగి తిప్పి ఇప్పుడు దా పొంగి వస్తుంది బా. ఆకు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలా. పొంగు వచ్చింది, ప్లేట్ తీసేద్దాం. ఉడుకుతుంది బాబా ఆకు. ఈ ఆకు మనకు కావాల్సినట్టు మెత్తగా ఉడకాలంటే ఒక 15 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఈ ఆకునంతా నీళ్ళు మొత్తం వంచేద్దాం బా. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని ఒక 3 స్పూన్ల నూనె, 10 ఎండుమిరపకాయలు, తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలా. వేసి బాగా వేయించుకొని ఎల్లుల్లి వేసుకొని వేయించుకుంటా లాస్ట్ ధనియాలు వేసుకోవాలా. ధనియాలు ముందుగా వేస్తే మాడిపోతాయి. ఈ మిరపకాయలు మాత్రం బాగా పర 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 పరాని సౌండ్ వచ్చేదాకా ఎంచాలా. అప్పుడే మనకు మిక్సీలు బాగా పొడి అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. నీళ్ళన్నీ శుద్ధంగా ఉడికిపోయినాయి బాయ్. సట్లు వేసుకో. ఈ సట్టి పేరు దా రాళ్ళ సట్టి. రాళ్ళ సట్టి అంటే రాళ్ళతో చేసింది కదా బావు, మట్టి సట్టే. ఆ కింద చూస్తురా గరుగ్ గరుగ్గా రాళ్ళలాగా ఉంటాయి, కాబట్టి ఇది రాళ్ళ సట్టి. ఇప్పుడు ఈ ఆకుతో పాటుగా మనం ఆల్రెడీ మిక్సీలో కొట్టి పెట్టుకుంటాం కదా, దాన్ని వేయాల. మెల్లిగా తిప్పాలి, ఫస్ట్లో పైకి ఎగురుతుంది లేకుంటే మిరపకాయలు మెల్లిగా. ఈ
ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి పది దాంట్లో కావాల్సినంత ఉప్పు మెల్లిగా తిప్పాల స్పీడ్ పెరిగింది బో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలా ఒకవేళ గట్టిగా ఉందనుకో దీంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి మనం ఇప్పుడు నీళ్ళు పోసుకొని మెల్లిగా అట్లా తిప్పుకుంటా మనకు కావాల్సినంత ఎంత కావాలో అంత గట్టిగా ఆ నీళ్ళు పోసుకొని మనం తిప్పుకోవాలి మరిగా మెత్తగా ఆగినంతా ఇనుపుకోవాలి ఆకు బాగా మెత్తగా ఇనిగిపోయిందిప్ప పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ గోంగూర తిరగబాత్ పెట్టుకుందాం ముందుగా పెనం పెట్టి ఒక 5-6 స్పూన్ నూనె వేసుకునే కొంచెం కాగినాక ఒక 4 ఎండుమిరపాలు తుంచేసుకోవాలా ఈ మిరపకాయలు కొంచెం వేగినాక వడియం అదే పోపు దినుసులు ఉండ తర్వాత కరివేపాకు వేసుకొని చుట్టుపడినాక ఇప్పుడు వేసుకుందామా మనం ఈ తెల్ల ఉల్లిపాయలు మళ్ళీ దాని కారలో ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇప్పుడు వేసుకోవాలి అవి ఇప్పుడు వీటిని బాగా నూనెలో వేయించుకోవాలి దీంట్లో కొంచెం పసుపు పొడి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగడ్డలు బాగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి ఎర్రగడ్డలు కాడలు బాగా వేగినాయి వాసన ఘమ 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 నస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న గోంగూరని దాని దీనికి వేసుకోవాలా కొంచెం ఆ చెట్ల నీళ్ళు పోసి దీంట్లో పోస్తున్నాం ఇప్పుడు ఎర్రగడ్డని గోంగూర పేస్ట్ని బాగా మిక్స్ చేయమని కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో అట్లే ఉడికించాల ఈరోజు గోంగూర సూపర్గా వచ్చిందిబ్బా మీరు ట్రై చేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది మా ఛానల్ పైన కన్నేసి పెట్టండి బా సబ్స్క్రైబ్ చేసేది ఆ గంట మీద నొక్కేది మర్చిపోవద్దండా.